రాయే సమేశ్వరం. చూసావాడి చంద్రం, మన వాళ్ళు ఆఫీస్కి వచ్చేటప్పుడు టైం మెయింటైన్ చేయకపోయినా వెళ్ళేటప్పుడు పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తారు. ఆఫీసు వదిలిన తర్వాత అందరికి పిల్లలతో సరదాగా గడపాలి ఉంటుంది కదండి. సరదా ఏమిటా? సరదా పెళ్ళాం బిడ్డలతో సరదా కూడారా? అయ్యో అసలు కొంపలో వాళ్ళపూరు భరించలేకనే ఆఫీస్ లో ఏడ్చే. అది నీలాంటి వాళ్ళు చేసే పని. సన్యాసిరావు, నీకు దురద పుట్టిందని ఊళ్ళో వాళ్ళందరినీ గోకమంటావా? మరి లేకపోతే ఊళ్ళో వాళ్ళందరికీ నన్ను ఒక్కడే గోకమంటారా? అందరి ఇల్లు నీ ఇల్లు లాగా ఉండదుగా. అది కరెక్ట్. గుడ్ ఈవినింగ్. హలో రాజు, నేను నడుస్తూ ఉంటాను, రాదండి. మీకు గుడ్ న్యూస్. ఏమిటి? నా పెళ్లి. ఎవరితో? నేను ప్రేమించిన రాజీతో. నిజంగానా? మరి మీ నాన్నగారు ఒప్పుకోలేదు, అందుకే లేచిపోతున్నా. ఏమిటండి అలా అరిచారు? పెద్దవాళ్ళని కాదని వెళ్తున్నావు, రేపు ఆస్తి కోసం ఆ అమ్మాయిని వదిలేస్తే? వదిలేసేవాడు ఆస్తి ఉన్నా వదిలేయచ్చుగా. రాజుని పోషించగల నమ్మకం నీకుందా? ఏ, నీ మగాని కాదా? అది కాదు, రాజీ వాళ్ళ అన్నయ్య. అతనుకున్న అప్పులు తీరుస్తాడా, చెల్లెలు పెళ్లి చేస్తాడా? వస్తాను సార్, మళ్ళీ ఎప్పుడైనా కలుస్తాను. ఎన్నింటికి వెళ్తున్నారు? రాత్రి 12 గంటలకు. నువ్వు ఇంకా మేలుకునే ఉన్నావా? ఎందుకు ఇంత ఆలస్యమైంది? ఏమిటా అధికారం? నువ్వు నా పెళ్ళానివా, నా ఆఫీసర్వా? అది కాదండి, ఆఫీస్ 5 గంటలకే వదిలేస్తారు కదా. వదలగానే ఇంటికి వచ్చి అంట్లు తోమాలా? మగాడు అన్నాక సవాళ్ళు పనులు ఉంటాయి, అవన్నీ నీకు చెప్పాలా? చెప్పక్కర్లేదులేండి. అయినా ఈ మధ్య మీరు మనసు ఎక్కడ పెట్టి మాట్లాడుతున్నారు? అవును, బ్యాంకులో తాకట్టు పెట్టాను. ఏం వినిపిస్తావా? విడిపించుకునే చోటు అయితే పర్వాలేదు. అంటే? కాస్త ఆలోచించండి, మీకే అర్థం అవుతుంది. దానికి పని గంటలుగా వస్తుంది. ఏమిటి నసా, వెళ్ళి పడుకో. అవునండి, మనసు ఒక చోటు ఉన్నప్పుడు భార్య ప్రతి మాట మనసుగానే ఉంటుంది. అప్పులు తీరుస్తాడా, చెల్లెలు పెళ్లి చేస్తాడు? అతనుకున్న అప్పులు తీరుస్తాడా, చెల్లెలు పెళ్లి చేస్తాడు? అతనుకున్న అప్పులు తీరుస్తాడా, చెల్లెలు పెళ్లి చేస్తాడు? నిజమే, చేయలేను. అవుతుందమ్మా, దాహం వేస్తుంటేను. చూసానే, జరిగిందని బాధపడి ఏం ప్రయోజనం? పెళ్లి చేయలేనప్పుడు దాని దారి చూసుకుంది, అందుకు సంతోషించు. మీరు ఇప్పుడేగా లేచారు, ఈ విషయం మీకెలా తెలిసిందండి? నాకు నాకు ముందే తెలుసు. మీకు ముందే తెలిస్తే నాకేమో చెప్పలేదు అన్నయ్య. అది అది ఎంత పని చేసావురా చంద్రం, నీకు ముందుగానే తెలిస్తే ఆ సంతోషరావు గారితో చెప్పకూడదు. ఆ అమ్మాయి లేచిపోకుండా జాగ్రత్త పడేవాడు కదా. ఆ కుర్రాడు చాలా మంచివాడమ్మా, ఆ సంబంధం తప్పిపోతుందేమో అని భయపడి చెప్పలేదు. మిమ్మల్ని అందరినీ ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావట్లేదు. పేదరికం అనుభవిస్తున్నా, కష్టాలు భరిస్తున్నా, ఇన్నాళ్ళు ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ ఎంతో పరుగుగా బ్రతికారు. కానీ ఈరోజు నా పరుగు దెబ్బతగిలి మీరెంత బాధపడుతున్నారో నాకు అర్థమైంది. చంద్రం డైలాగులు చెప్తున్నావు, ఏదన్నా నాటకం ప్రాక్టీస్ చేస్తున్నావా?
సంతోషరావు గారు మీరు? అవునయ్యా, నేనే. ఎందుకు బాధపడాలి, దేనికి కుంగిపోవాలి? వయస్సు దాటినా దానికి పెళ్లి చేసే స్తోమత లేని నేను. అది గడప దాటితే బాధపడడం దేనికి? ఇంకా దాని ధైర్యానికి తెగింపుకి సంతోషపడాలి గాని. నీ కూతురు లేచిపోయినా నువ్వు సంతోషపడతావు, నీ పిల్లలు చచ్చిపోయినా నువ్వు సంతోషపడతావు, నీ కొడుకు ఉడిపోసుకున్నా నువ్వు సంతోషపడతావు. ఇక నీకు సంతోషం కలిగిన రోజు నీ కళ్ళు చిట్ల పైన ఏడ్చే రోజు ఎప్పుడైనా వస్తుందా? నే బతికుండగా రాదురా. ఎందుకు రాదండి? కూతురు లేచిపోయిందని కుటుంబాన్ని కులాన్ని కాల్చి పారిపోయిందని మన బంధువుకి స్నేహితులకి తెలిసిన్నాడు. మీరు సిగ్గుతో తలదించుకునే రోజు ఒకటి వస్తుందండి. ఆ అవసరం నాకు రాదే పిచ్చిదానా. ఎందుకంటే నేను ఆకలితో మాడి చస్తున్నప్పుడు ఏ ఒక్కడైనా నాకు పిడికడ అన్నం పెట్టాడా? పోనీ నీ కూతురు పెళ్లి చేసుకోరా అని ఒక్కడో రూపాయి సహాయం చేశాడా? పంక్తిలో కూర్చుని తిని పక్కకెళ్ళి ఎక్కిరించే ఆ రాబందుల ముందు నేనెందుకు సిగ్గుతో తలదించుకోవాలి? మనం బ్రతుకుతున్నది అడవిలో కాదండి, మనుషుల మధ్య. ఇది మీకు ఎప్పుడు అర్థమవుతుందో? ఇదంతా నా కర్మ అండి, నా కర్మ. ఎరా, నువ్వింకేమన్నా అంటావా? సార్, మీ కుటుంబానికే అప్రతిష్ఠ తెచ్చే పనిచేసిందే మీ అమ్మాయి, అయినా మీరు ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు? ఏమిటయ్యా, ఏమిటయ్యా నా కూతురు చేసిన తప్పు చెప్పు. నా పేదరికాన్ని భరించలేక కామానికి లొంగిపోయి అది వ్యభిచారం చేస్తే నేను కుళ్ళి చావాలి గాని, తనకిష్టమైన వాడిని పెళ్లి చేసుకుని హాయిగా సంసారం చేయబోతున్న దాన్ని చూసి నేనెందుకయ్యా బాధపడాలి, సంతోషపడాలి గాని? సార్, మీరు నాకు సహాయం చేయాలి. ఏమిటి? మీరు నాకు అప్పివ్వాలి. ఏమిటి? మీ ధైర్యాన్ని నాకు అప్పివ్వాలి. అప్ప, నరాలు పగులుతున్న నమ్మగలిగే మీ గుండె నాకు అప్పివ్వాలి. అదిగో, అలా మనస్ఫూర్తిగా నమ్మగలిగే మీ మనోబలాన్ని నాకు అప్పివ్వాలి సార్. ఇది ఒకరిస్తే పుచ్చుకునేది కాదయ్యా, స్వార్జితం. నువ్వు ట్రై చేయి, సాధించగలవు. మీరేం అనుకోకపోతే అనుకోండి, చెప్పు. మా వారి ఇక్కడికి తరచుగా వస్తున్నారు. అవునా? అవును. నా ఇంటికి నా భర్త రాకపోతే లోకం నన్ను అనుమానిస్తుంది, మీ ఇంటికి నా భర్త వస్తే వైన్ని మిమ్మల్ని అవమానిస్తుంది. ఆయన మీద అపవాదం పడడం నాకు ఇష్టం లేదు, అందుకే. ఆపేశావే, చెప్పు. ఆయన ఇంట్లో ఎప్పుడు మమ్మల్ని చూస్తూ చికాగ్గా కోపంగా ఉంటున్నారు. ఆయన మనశ్శాంతి కోసం ఏదైనా వెళ్ళిపోదాం అనుకుంటే పిల్లల కాళ్ళకు బంధాలు అయ్యారు. నేనుండి ఆయన సుఖంగా ఉండకపోతే అది నా తప్పు. ఆ తప్పు దిద్దుకోవాలని నీ దగ్గరకు వచ్చాను. అదే నువ్వు చేస్తున్న మరొక తప్పు. సంసారం చేసే ఆడదానిలో అనురాగమే కాదు, ఆత్మవిశ్వాసం, ధైర్యం కూడా ఉండాలి. నేను పిల్లల్ని కనే చెట్టును, ఇంటి పనులు చేసే యంత్రాన్ని అయ్యానే కానీ ఆయనకి నీలాగా ధైర్యం చెప్పే తోడు కాలేకపోతున్నాను. ఆయన మనశ్శాంతి కోసం ఆ తోడు నువ్వైతే నేను నా పిల్లలు ఆయనకి దూరంగా. జారికి, చంద్రానికి నేనొకప్పుడు భార్యను కావలసినదాన్ని, కానీ నిప్పు నేను ఒకచోట ఎలా ఉంటాయి? అందుకే చంద్రానికి భార్యగా దూరం అయ్యాను, స్నేహితురాలుగా దగ్గరయ్యాను. జీవితంలో ఆశయాలు తప్ప ఆశలు లేని దాన్ని జానికి, నన్ను నమ్ము.